కృష్ణంరాజుకు తలగోరి ఎవరు పెట్టబోతున్నారు? ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్ను మూసిన ఘటన తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఇక లేరన్న సంగతి తెలియగానే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. కృష్ణంరాజు భార్య ప్రభాస్ని ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అయితే కృష్ణంరాజు పార్థివ దేహానికి సోమవారం మధ్యాహ్నం మొయినాబాద్ ఫామ్ హౌస్లో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కృష్ణంరాజుకు అబ్బాయిలు లేకపోవడంతో ఆయనకు ఎవరు తలకోరి పెడతారన్నది చర్చానీయాంశంగా మారింది. కృష్ణంరాజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా తన వారసుడు ప్రభాసేనని చెప్పేవారు. వారిద్దరి మధ్య అనుబంధం సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఉండేది. దీంతో ఆయనకు ప్రభాసే తలగోరి పెడతారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మరో వ్యక్తి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయనెవరో కాదు, ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్. కృష్ణంరాజు అంత్యక్రియలు కుటుంబానికి పెద్ద కొడుకైన ప్రబోధ్ చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదివారమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ ఆదివారం కృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహిస్తానని ప్రచారం జరిగింది. అభిమానుల సందర్శనార్థం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారని, అక్కడి నుంచి మహాప్రస్థానానికి తరలిస్తారని అనుకున్నారు. అయితే ఈ వార్తలపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. మొహినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్ హౌస్లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 11:30 కృష్ణంరాజు పార్థివదేహం అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇక మధ్యాహ్నం 1 సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిస్తారు. ఏది ఏమైనా కృష్ణంరాజు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.